రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దనేది టీడీపీ కోరిక అన్నారు మంత్రి అంబటి. గుండ్లకమ్మ జలాశయాన్ని సందర్శించిన ఆయన ప్రాజెక్టులు రాకుండా కేంద్రానికి టీడీపీ లేఖలు రాస్తోందని ఆరోపించారు. సరే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గండి మాట్లాడుతూ ఉంటారు, అన్ని విమర్శలు చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే పండగ, ఈ రాష్ట్రానికి ఏ రకమైన ఇండస్ట్రీ రాకూడదు, ఈ రాష్ట్రానికి ఏ కంపెనీ కానీ ఏ ఏజెన్సీ కానీ ఏ బ్యాంక్ కానీ అప్పులు ఇవ్వకూడదు, ఏ ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో ప్రారంభం కాకూడదు అని తపస్సులు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, పూజలు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. మీరు చూశారుగా, బల్క్ డ్రగ్ పార్క్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, గుజరాత్కి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్కి వచ్చింది. ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఒకే ఒక మూడు రాష్ట్రాలకు మాత్రమే ఈ సదుపాయం కేంద్రం కల్పిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణ గారు పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టు ఆంధ్రాలో పెట్టడానికి వీలేదని లెటర్ రాశాడు అప్రబుద్ధుడు. ఏం చెప్పాలి ఇంకా ఆయన్ని, 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి అక్కడ, సుమారుగా కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. అలాంటి బల్క్ డ్రగ్ పార్కుని రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి తీసుకొస్తే అది పర్యావరణ కాలుష్యం వస్తుంది కాబట్టి అది ఇక్కడ వద్దు అని చెప్పి లెటర్ రాసే పరిస్థితికి దిగజారిపోయింది తెలుగుదేశం. అంటే ఏ ఫ్యాక్టరీ రాకూడదు, ఏ ఇండస్ట్రీ రాకూడదు, ఏ ప్రాజెక్టు ఓపెన్ కాకూడదు, ఉన్న ప్రాజెక్టులు గేట్లు దిగిపోవాలి, మేము పండగ చేసుకోవాలి.